సరోజిని దామోదరన్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాదాన్ డిజేబిలిటీ స్కాలర్షిప్ ఫర్ గ్రాడ్యుయేట్స్ 2022 అని చెప్పేసి ఒక స్కాలర్షిప్ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఓన్లీ డిజేబిలిటీ స్టూడెంట్స్. అంగవైకల్యం ఎవరైతే ఉందో కేవలం వాళ్ళ ఉద్దేశించి వాళ్ళ కోసం మాత్రం డిజైన్ చేసినటువంటి స్కాలర్షిప్ అన్నమాట. సో ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 15, ఈ నెల 15వ తారీఖు వరకు డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రాడ్యుయేట్ కోర్స్ ఏదైతే ఉందో దానికోసం అప్లై చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, బెనిఫిట్స్ ఏంటని మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ యొక్క విద్యాదాన్ డిజేబిలిటీ స్కాలర్షిప్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అంటే డెడ్ లైన్ వచ్చేసరికి 15th of this month, ఈ నెల 15వ తారీఖు. ఎలిజిబిలిటీ వచ్చేసరికి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్ట్ బీ హ్యావ్ కంప్లీటెడ్ క్లాస్ 12th, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. హ్యావ్ జాయిన్డ్ ఏ డిగ్రీ ఇన్ ద ఇయర్ 2022, 2022వ సంవత్సరం ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో డిగ్రీలో జాయిన్ అయి ఉండాలి. హ్యావ్ ఏ డిజేబిలిటీ లెవెల్ ఆఫ్ 40%. సో అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ డిజేబిలిటీ, అంగవైకల్యం ఏదైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ 40%కి తగ్గకుండా ఉండరాదు. అంటే 40 or above 40% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సో డిస్ట్రిక్ట్ బోర్డు కానీ మెడికల్ బోర్డు ఇచ్చినటువంటి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. హ్యావ్ యాన్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ less than 4 lakh. కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం వచ్చేసరికి 4 లక్షలకి మించకూడదు. హ్యావ్ స్కోర్డ్ 60% ఆర్ అప్టైన్డ్ 6 CGPA ఇన్ దేర్ క్లాసెస్ 12th ఆర్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్స్. సో వాళ్ళు ఇక్కడ 12th క్లాస్ వచ్చేసరికి ఇంటర్మీడియట్లో 60% అంటే మార్క్స్ వచ్చేసరికి ఏమో 60% కానీ గ్రేడ్ పాయింట్స్ వచ్చేసరికి ఏమో 10 పాయింట్స్కి 6 గ్రేడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మాత్రం అంటే 60% above 60% ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విల్ రిసీవ్ ఏ మినిమం అవార్డ్ ఆఫ్ ₹10,000 to 60,000 per annum. సంవత్సరానికి 10,000 రూపాయల దగ్గర నుంచి 60,000 రూపాయల వరకు వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అమౌంట్గా దీనిలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్. దిగువ తెలిపినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కాన్ చేసినవి రిక్వైర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. రిక్వైర్మెంట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ యొక్క అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, క్లాస్ 12th మార్క్షీట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ కాంపిటెంట్ అథారిటీ, మీన్స్ రేషన్ కార్డ్ నాట్ యాక్సెప్టెడ్ మనకి మెన్షన్ చేస్తున్నారు. మరి అంటే కన్సర్న్డ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్యూ చేసేది, మనకైతే మీ సేవలో వచ్చేది ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మాత్రమే పెట్టాలి. రేషన్ కార్డ్ యాక్సెప్ట్ చేయరు. డిజేబిలిటీ సర్టిఫికేట్ ఫర్ దోస్ అప్లయింగ్ ఇన్ ద డిజేబిలిటీ కేటగిరీ. ఏదైతే డిజేబిలిటీ కింద అప్లై చేస్తున్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, డఫ్ అండ్ డమ్మ, బ్లైండా, ఏ కేటగిరీలో అయితే వాళ్ళు అప్లై చేస్తున్నారో కన్సర్న్ డిజేబిలిటీకి సంబంధించి కన్సర్న్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది. సో ఇవి ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. అప్లై చేసేటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కాబట్టి డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.